నీ తల్లిదండ్రులు ఎవరు నాయనా తెలుపము. బ్రహ్మాండ పూరము పరగా నివాసము అచ్చే మా బ్రహ్మాండపురము నా యొక్క తల్లిదండ్రులు మరణించినారు, ఇచ్చటనైనా ఉందామని పోచున్నాను తల్లి. నామేమిటో తెలుపు నే మంబు తోడుతా అన్నదమ్ములు ఉన్నరా లేరా తెలుపు నాయన. నా మంబు వీరయ్యా నాకు ఎవ్వరు లేరు అచ్చే మా నాకు ఎవ్వరు లేరు, నీ దగ్గర కొన్నాళ్ళు ఉందామని వచ్చింటుంది తల్లి. చాలా సంతోషమాయే బాలాని వచ్చుటకో నాకు చాలా సంతోషమైనది నాయన. చాలాగా గోవులు మీ వద్ద గలవంట అచ్చే మా అచ్చమా.
ఎదురుగా పశువుల కాయుచు ఉండేదని తల్లి. అప్పుడు బాలబ్రహ్మము ఆవుల మందను తోలుకొని అడవికి పోయి ఆవుల మంద చుట్టూ గీత గీసి గుహలోనికి పోయి తాటి వృక్షము ఉండగా తాటి ఆకులు తొంపుకొని కాలజ్ఞానము రాయిచుండగా అది అంతా చూసిన గోపాలకులు గరిమిరెడ్డి అచ్చమ్మకు చెప్పిరి. వారు పోయి చూచి ఆశ్చర్యపడి ఇంటికి వచ్చిన తర్వాత బాలబ్రహ్మమును ఏ విధంగా ప్రార్థిస్తున్నారు. కొలువయున్నాడే సద్గురుమూర్తి సాక్షాత్ భగవత్ స్వరూపులు, మమ్ము మన్నించండి అని పాదములు పడి, స్వామి మాకు ఒక కుమారుడు కలడు, అతని పేరు బ్రహ్మానందరెడ్డి, అతనికి కన్నులు కనరావు, మీ దయతో కంటి చూపు ప్రసాదించి మమ్ముల ధన్యులను చేయము స్వామి అనగా బాలబ్రహ్మము మహిమతో జయ శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేర స్వాముల వారికి అనగానే బ్రహ్మానందరెడ్డికి కన్నులు కనిపించును.
అప్పుడు బ్రహ్మానంద రెడ్డి ఏమంటున్నాడు, ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు, ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మ నాకు, ఎంత మంచి గురుడు దొరికేనే నా కళ్ళు ఇచ్చి ఇల్లు చూపేనే కారుణ్యతీతుడు కాళ్ళు గడగి పూజ చేతూనే కలుగు ముక్తి కలుగు దోషము కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి కలుగు దోషము కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి కలుగు దోషము కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి కలుగు దోషము ఇల్లు ఎల్లా కుండ చూతాము మన